జ్యోతిష్యం ప్రకారం మీ పిల్లల్ని చెడు శక్తుల్ని నుంచి ఇలా కాపాడుకోండి. పిల్లలను ప్రపంచంలోని అన్ని ప్రమాదాలతో పాటు హాని నుంచి రక్షించుకోవాలని తల్లిదండ్రులకు ఉంటుంది. కానీ వారికి జరిగే ప్రతిదాన్ని పేరెంట్స్ ఆపలేరు. విధి వారి జీవితాన్ని ఎలాగైనా ప్రభావితం చేయగలదు. తల్లిదండ్రులుగా చేయగలిగేది ఒక్కటే, అదేంటంటే భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లకు ఎదుర్కొనేలా పిల్లలను సిద్ధం చేయాలి. అయితే జ్యోతిష్య శాస్త్రం ఆస్ట్రాలజీ ప్రకారం శ్రేయస్సు ఆనందాన్ని ప్రభావితం చేసే ప్రతికూల శక్తుల నెగటివ్ ఎనర్జీస్ నుంచి పిల్లలను రక్షించవచ్చు. నెగటివ్ ఎనర్జీస్ వల్ల పిల్లల జీవితం చాలా డిస్టర్బ్ అవుతుంది. అలా జరగకుండా ఉండేందుకు, వాటి ప్రభావం నుంచి పిల్లలను ప్రొటెక్ట్ చేసేందుకు కొన్ని ఆస్ట్రాలజికల్ టిప్స్ పాటించాలి. అవేంటో తెలుసుకుందాం. ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయకూడదు. సోషల్ మీడియాలో పిల్లల ఫోటోలను పేరెంట్స్ షేర్ చేస్తుంటారు, కానీ ఎప్పుడూ అలా చేయవద్దు, ఎందుకంటే చిన్నారులపై చెడు దృష్టి పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ చెడు చూపు పిల్లలకు దురదృష్టం లేదా అనారోగ్యాన్ని కలిగించవచ్చు. అందుకే పిల్లల ఫోటోలను ప్రైవేట్గా ఉంచాలి. ఇతరుల చెడు కన్ను పడకుండా జాగ్రత్త పడాలి. ఇతరులతో ఆహారం పెట్టనివ్వద్దు. ఆహారం అనేది శక్తికి మూలం. మీ పిల్లలకు మీరే ఆహారం తినిపించాలి, లేదంటే వారే తినేలా ప్రోత్సహించాలి. బిడ్డకు వేరొకరు ఆహారం పెట్టినప్పుడు వారు ఉద్దేశపూర్వకంగా లేదా అనుకోకుండా ప్రతికూల శక్తిని బిడ్డకు బదిలీ చేయవచ్చు. ఇది పిల్లల మానసిక స్థితి, ఆరోగ్యం, వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేస్తుంది. పిల్లల వస్తువుల శుభ్రత, పిల్లల వస్తువులైన బొమ్మలు, పాత్రలు, బట్టలు, ఇతర వస్తువులు సానుకూల లేదా ప్రతికూల శక్తులను కలిగి ఉంటాయి. వాటిని క్రమం తప్పకుండా శుభ్రపరుస్తూ వాటిపై పేరుకుపోయిన ప్రతికూల శక్తులను తొలగించాలి. తద్వారా వాటిని తాజాగా, స్వచ్ఛంగా ఉంచవచ్చు. రక్షిత రాళ్లు, స్ఫటికాలు లేదా సహజ రాళ్లు వైద్యం రక్షణ లక్షణాలను కలిగి ఉంటాయి. అవి పిల్లల ప్రతికూల శక్తులను దూరం చేయడంలో, పాజిటివ్ ఎనర్జీని ఆకర్షించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. పిల్లల రాశి ప్రకారం వారి పర్సనాలిటీకి సరిపోయే స్ఫటికాలను ఇంటిలో ఉంచవచ్చు. పిల్లలకు ఆ క్రిస్టల్స్ కంపాటబుల్ అవుతాయో లేదో నిర్ధారించుకున్న తర్వాతనే ఇంట్లో ఉంచాలి. ఈ విషయంలో జ్యోతిష్యుల సలహా తీసుకోవడం మంచిది. గ్రహ కదలికలపై అవగాహన, గ్రహాలు మానవ వ్యవహారాలపై శక్తివంతమైన ప్రభావాన్ని కలిగి ఉంటాయి. ముఖ్యంగా మెర్క్యూరీ తిరోగమనం లేదా చంద్రగ్రహణాలు వంటి నిర్దిష్ట కాలాల్లో మానవ జీవితాలపై ప్రభావాలు పడుతుంటాయి. ఈ కాలాలు పిల్లలకు మార్పులు, సవాళ్లు, వైరుధ్యాలను తీసుకురావచ్చు. ఈ సమయాల్లో పిల్లల భావోద్వేగాలు, ప్రవర్తనలను గుర్తుంచుకోవాలి. ఏవైనా ఇబ్బందులను అధిగమించడంలో వారికి ప్రేమ, మద్దతును అందించాలి. మిత్రులారా, మాకు మీ సహకారం అందించడానికి వీడియోను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.